Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tandri Kuturu, Idaru Deputy Le, Kolagatla Family, Pratekata Ide. Avunu, Tamashalu, Yakado Jaragavu, Manachutune Jarutai, Mari Mukshenga, Rajikialo Jarganani Tamashalu, Yakada Chodaleru, Sadanaga, Vakaru, Unata Padavelo Kuchavachu, Marakaru, A Padavenchi Dipovachu. నిన్నటి దాకా శిలనయన అని పాడుకుంటూ ఉన్నవారు అద్భుతమైన శిల్పం అయిపోవచ్చు. ఇక ఒకే ఇంటిలో పదవులు అందుకున్నవారు ఉన్నారు. ఒకేసారి అదే ఇంటిలో ఓడి వేసారిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబానికి మంచి పేరుంది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనది 3 దశాబ్దాల పైచిలుకు రాజకీయం. ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషిగా ఆ రాజకీయంతోనే ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ నుంచి ఏనాడు ఎమ్మెల్యే కాకపోవడం ఒక చిత్ర విచిత్రం. ఆయన 1989లో తొలిసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అప్పటి టీడీపీ మినిస్టర్ అశోక్ గజపతిరాజు చేతిలో ఓడారు. అయితే అదే మినిస్టర్ హోదాలో ఉన్న అశోక్ మీద 2004లో ఇండిపెండెంట్గా గెలిచి జైంట్ కిల్లర్ అయ్యారు. చెల్లు కూడా చేసేశారు. ఇది ఒక రికార్డు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ వేవ్ బలంగా ఉన్న 2004లో ఇండిపెండెంట్గా కోలగట్ల గెలవడం చిత్రమే. ఆయనకు టికెట్ రాకుండా నాడు చక్రం తిప్పింది. నేడు ఆ జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అని అంటారు. అయితే వైఎస్ఆర్ మాత్రం ఆయన్ని ఎన్నడూ ఇండిపెండెంట్గా చూడలేదు, కాంగ్రెస్ మెంబర్గా చూశారు. ఇక 2009 ఎన్నికలలో కోలగట్ల వీరభద్రస్వామి ఓడారు. అయితే వైఎస్ఆర్ ఆయనకు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ పదవిలో ఉండగానే వైఎస్ఆర్ మరణంతో జగన్ వైపు వచ్చారు. అలా విజయనగరం జిల్లా నుంచి జగన్ పార్టీలో చేరిన తొట్టతొలి నాయకుడు ఆయన. అందుకే ఆ అభిమానంతో తన కోసం ఎమ్మెల్సీ వదులుకున్నారన్న దాంతో జగన్ ఆయనకు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక 2018లో విజయనగరం పాదయాత్ర టైంలో విజయనగరం జిల్లాలో ఎందరో ఉద్దండులు ఉండగా ఫస్ట్ టికెట్ కోలగట్లకే ప్రకటించి అందరికీ షాక్ తినిపించారు. ఇక 2019 ఎన్నికలలో కోలగట్ల 2వ సారి ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ మీద గెలిచారు. అయితే ఓడించింది అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజును. ఆ విధంగా తండ్రి కూతుళ్లను ఒకే సీట్లో ఓడించిన ఘనతను ఆయన సాధించారు. ఇక వైసీపీ గెలిచిన తరువాత మంత్రిగా ఆయనకే అవకాశం అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణలతో బొత్సకు ఆ పదవి దక్కింది. దాంతో కోలగట్లకు 2వ విడత హామీ ఉండేది. కానీ బొత్సనే కంటిన్యూ చేయడంతో చివరికే ఆయనకు కేబినెట్ ర్యాంకు కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవిని జగన్ ఇచ్చారు. మొత్తానికి ఏదో ఒక విధంగా పదవి అయితే కోలగట్ల అందుకున్నారు. ఇక కోలగట్ల ఇంటిలో రాజకీయ వారసత్వం ఉంది. ఆయన కుమార్తె కోలగట్ల శ్రావణి కూడా విజయనగరం కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్. నిజానికి ఆమె మేయర్ సీటే అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాలతో డిప్యూటీ అయ్యారు. 2024 ఎన్నికలలో కోలగట్ల కానీ ఆయన కుమార్తె శ్రావణి కానీ మరోసారి పోటీ చేస్తారని అంటున్నారు. ఆర్యవైశ్యులకు కొన్ని సీట్లు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో విజయనగరంలో గట్టిగా ఉన్న కోలగట్ల ఫ్యామిలీకే టికెట్ అని అంటున్నారు. దానికి సాక్ష్యమే ఈ డిప్యూటీ స్పీకర్ పదవి అని చెబుతున్నారు. మొత్తానికి కోలగట్ల వారి కుటుంబంలో ఇప్పుడు 2 డిప్యూటీలు ఉన్నారని అంతా అంటున్నారు. నిజానికి ఇది కూడా మరో రికార్డు. అలా కోలగట్ల వారి పొలిటికల్ లైఫ్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి మరి.